బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవినీతికి పాల్పడితే మరుక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఇది ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ సంచలన కామెంట్. అలాని ఆయన 100 రూపాయల బ్యాండ్ పేపర్ పైన ప్రమాణం చేశారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పతకాల అమల్లో ఒక్క పైసా కమిషన్ తీసుకోకుండా నిస్వార్థంగా పనిచేస్తానని తెలిపారు. ఈ మేరకు లింగంపేట షర్పల్లిలో మీడియా ముందు బాండ్ పేపర్ కూడా విడుదల చేశారు మదన్ మోహన్. మరి ఈ ధృవీకరణ పత్రము 100 పేపర్ నోట్ మీద నేను సంతకం చేయడం జరిగింది. ఎల్లారెడ్డి ప్రజలకు నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. రేపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎటువంటి అవగతవలకు పాడుకోను. ఎలాంటి కమిషన్లు రేపు రాబోయే ఫండ్స్లో కానీ రేపు ఎనీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నేను కమిషన్లు తీసుకోను. ఒకవేళ ఏ విధమైన కమిషన్లు తీసుకున్నట్టు ఎవరు కానీ కానీ నాకు చేస్తే నేను తప్పకుండా నా ఎమ్మెల్యే పదవిని ఎల్లారెడ్డి ప్రజల గురించి రాజీనామా చేయడానికి ధృవీకరిస్తున్నట్టు ఈ ప్రమాణ పత్రము 100 రూపీస్ బాండ్ పేపర్ మీద ఈరోజు ప్రెస్ ద్వారా మా కార్యకర్తల సమక్షంలో ఈరోజు షెట్పల్లి సంగారెడ్డి లింగంపేట మండల కార్యకర్తల సమక్షంలో ప్రెస్ మీట్లో ఈరోజు నేను ఈ ధృవీకరణ పత్రం రిలీజ్ చేస్తున్నాను. మదన్ మోహన్ అని నేను ఎల్లారెడ్డి అసెంబ్లీవర్గ ప్రజలందరికీ ప్రమాణము చేస్తూ తెలియజేయడం ఏమనగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గ పనుల్లో పథకాల అమల్లో కానీ ఎలాంటి కమిషన్ తీసుకోను అలా తీసుకున్నట్టు నిరూపించిన పక్షాన నా పదవికి రాజీనామా చేస్తానని తెలియజేస్తున్నాను. ఇట్లు మీ మదన్ మోహన్. హలో రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, మదన్ మోహన్ అయితే ఒక బాండ్ పేపర్ అయితే రిలీజ్ చేశారు, దీనికి సంబంధించి నేను నిస్వార్థంగా పనిచేస్తాను, అవినీతికి పాల్పడితే రాజీనామా చేస్తాను అనేసని చెప్పి కూడా రిలీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి, అసలు ఎందుకు చేశారు, ఇలా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమత, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్న నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్ మోహన్ రెడ్డి బరిలో ఉన్నాడు. ప్రత్యర్థిగా ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఎమ్మెల్యే ప్రజెంట్ పోటీలో ఉన్నాడు. గతంలో చందాలు వేసి ఏదైతే సురేందర్ ను గెలిపించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాడని చెప్పి ప్రధాన ఆరోపణ ఉంది. దీంతో ఈ నేపథ్యంలోనే మదన్ మోహన్ కి ఈసారి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం జరిగింది. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినట్లు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తనదైన రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థులను చెమటలు పుట్టిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ ఇప్పటికే ప్రచారంలో ముందున్నాడు. ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రణాళిక పేరుతో ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసిన ఆయన తాజాగా మరో అస్త్రాన్ని ముందు పెట్టారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ప్రభుత్వం ద్వారా వచ్చే కాంట్రాక్టులు కానీ లేకపోతే పథకాలు అమల్లో కానీ ఒక్క పైసా కూడా కమిషన్ తీసుకోకుండా నిస్వార్థంగా పనిచేస్తారని స్పష్టం చేశారు. అలా కాకుండా ఒక పైసా కమిషన్ తీసుకుంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని 100 రూపాయల బాండ్ పేపర్ పైన నియోజకవర్గ ప్రజలకు రాసిస్తున్నా అని చెప్పి ఒక పత్రాన్ని విడుదల చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రభుత్వం ద్వారా వచ్చే పనులు నిధులు పూర్తిగా స్థానిక ప్రజాప్రతినిధులకు కేటాయిస్తారని స్పష్టం చేశారు. సంబంధిత బాండ్ పేపర్ను లింగంపేట మండలం షెర్పల్లి సంగారెడ్డికి సంగారెడ్డిలో గ్రామస్తుల వద్ద యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఈ పత్రాన్ని విడుదల చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సురేందర్ ఎందుకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలతో పాటు వచ్చిన కాంట్రాక్టులను ఆంధ్ర వారికి 40% కమిషన్లకు కట్టబెట్టాడని చెప్పి ప్రధాన ఆరోపణ చేశారు. మదన్ మోహన్ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు సురేందర్ కు తగిన బుద్ధి చెప్తారని, అలాగే ఎల్లారెడ్డి బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ఒకటే అంటూ ఇప్పటివరకే ప్రధాన ఆరోపణ చేశారు. అంతేకాకుండా కేవలం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో ఒక అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మదన్ మోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక బాండ్ పేపర్ రిలీజ్ చేశారు. ఒకవేళ ఎక్కడైనా ఒక కమిషన్ అంటే ప్రభుత్వ పథకాల్లో వచ్చిన పథకాల్లో కానీ కాంట్రాక్ట్లో కానీ జరుగుతున్న అభివృద్ధిలో కానీ ఒక్క పైసా కానీ తీసుకుంటే నేను నా ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని అల్టిమేట్ జారీ చేశారు. దాంతోపాటు ఒక 100 రూపాయల బాండ్ పేపర్ని రిలీజ్ చేస్తారు. అంతేకాకుండా ఎమ్మెల్యే
జీతం నుంచి గనుక 1 రూపాయి జీతంతోటి పంచేస్తా మిగతా డబ్బులన్నీ కూడా ప్రభుత్వ ప్రజలకే ఖర్చు పెడతా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెడతా అని ఇప్పటికే ఇలాంటి చాలా విషయాలు ప్రజల్లో తీసుకెళ్తూ ముందుకెళ్తున్నారు ఈ రోజు ఒక్కసారిగా బ్రాండ్ పేపర్ రిలీజ్ చేయడంతో ప్రజల్లో గట్టి నమ్మకం కలుగుతుందని చెప్పుకోవడం నాకు కలుగుతుందని ఒక పక్క ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే అంటే మార్నింగ్ నుంచి కూడా నైట్ వరకు చాలా గ్రామాల్లో తిరుగుతూనే ఉన్నాడు ప్రజలు మార్నింగ్ కూడా వెళ్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు లింగంపేట మండలం చెర్పల్లిలో అక్కడ జరుగుతున్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఆ ప్రెస్ మీట్ లో ఈ పథకాన్ని అంటే ఏదైతే వాన్ పేపర్ ని విడుదల చేశారు ఒక్కసారిగా అక్కడ రైతులు కానీ అక్కడ యువకులు కానీ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు అక్కడ ఉన్న నేతలంతా కూడా ఒక్కసారిగా శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి రైట్ థాంక్యూ రాజేష్